విశాలమైన చెట్టు. కాలనీలో రాణి. మీరి రాణి గురించి మర్చిపోలేదు కదా? అవునండి, తను ఆ రాణియే. అజబ్ కాలనీలో ఉంటున్న ప్రతి ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఇక తను నిజంగానే మనసులు దోచుకునే రాణి. ఇక తనకి భర్త రాజా కూడా ఉన్నాడు. అతను పళ్ళమ్ముతూ ఉంటాడు. అతను బుట్టలో పళ్ళు తీసుకొని ఎప్పుడు అమ్మటానికి వెళ్ళినా తనొక బుట్టలో ఒక చిన్న కుండలాంటి దాంట్లో నీళ్లు పట్టుకొని అందులో కొన్ని ముక్కలు వేస్తాడు. ఇక అది చూసి మన రాణి ఇలా అడుగుతుంది. ఇదిగో ఏమండి, ఏంటిది? మీరెప్పుడు పళ్ళమ్మడానికి వెళ్ళినా దాంట్లో కొంచెం నీళ్లు పెట్టుకొని కొన్ని ముక్కలు వేసుకుని ఎక్కడికి వెళ్తారు? అదే మన వీధి చివరుంది కదా ఒక పెద్ద చెట్టు, చాలా విశాలంగా ఉంటుంది. దానికి నీళ్లు అలాగే ముక్కలు వేసిన తర్వాతే నేను పళ్ళు అమ్మడానికి వెళ్తాను. అయితే నాకు ఒక విషయం చెప్పు, ఇంత పెద్ద విశాలమైన చెట్టుకి నువ్వు నీళ్లు పోయాల్సిన అవసరం ఏంటి? పోయాల్సిన అవసరం లేదని నాకు తెలుసు, కానీ ఏంటంటే ఆ చెట్టు నాకు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఆ చెట్టుకి మా ముత్తాత, తాత అలాగే మా నాన్నగారు ఒక 4 తరాలుగా దానికి సేవ చేస్తూ వస్తూనే ఉన్నారు. నేను కూడా నా కుటుంబం యొక్క సాంప్రదాయాన్ని పాటించి తీరాలి కదా. దాన్ని నేను ఎలా మర్చిపోతాను చెప్పు. చూడు, ఆ చెట్టుకి నీళ్లు పోసిన తర్వాతనే నా దినచర్యను నేను ప్రారంభిస్తాను. అర్థమైందా నీకు? హాహా, అర్థమైంది బాబు. ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే చెప్పావు, కానీ నాకేమీ అర్థం కావడం లేదు. సర్లే, ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది. సాయంత్రం కల్లా పళ్ళన్నీ అమ్మేసి నేను వివరంగా వచ్చి మాట్లాడతా. రాజా ఆ విశాలమైన చెట్టుకి నీళ్లు పోసి అజబ్ కాలనీలోకి వెళ్లడానికి దాని పక్కనే ఉన్న కాలనీలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. హరిసింగ్ ఇంట్లో పనిచేస్తున్న పనివాడు పళ్ళని అడుగుతాడు. ఇదిగో రాజా బాబు, 1 కిలో యాపిల్స్ ఇవ్వు. ఏ, ఆగు, నేను ముందు వీధిలో ఉన్న తాతయ్య గారికి ఇచ్చిన తర్వాతే మిగతా వారికి పళ్ళు అమ్ముతాను. నన్ను అప్పటి వరకు వెయిట్ చేయమంటావా ఏంటి? ముందు ఇప్పుడే ఇచ్చే. అరే చెప్పాను కదా, ముందు ఆ తాతయ్య గారికి అమ్మిన తర్వాతే మిగతా వారికి ఇస్తాను అని. ఏందిరా మాట్లాడేది, రోజు మా ఇంటి ముందు నుంచి ఇలా వెళ్తూ ఉంటావు నువ్వు? ముందు ఆ తాతగారికి ఇచ్చిన తర్వాతే మాకిస్తాను అంటావా? నీ భార్య రాణి కూడా ముందు అక్కడ పనిచేసిన తర్వాతే మా ఇంటికి వస్తుంది. ఏంటసలు ఇదంతా? అయినా నీకు మేవిచ్చేవి కూడా డబ్బులే కదా, రాళ్లేమని ఇస్తున్నావేంటి? చెప్పు, పళ్ళు ముందు మాకు అమ్ముతావా లేదా? నేను అస్సలివ్వను, ముందు తాతయ్య గారికే ఇస్తాను. ఏంటిప్పుడు? నీకిలా కాదురా, నీకు చాలా పొగరెక్కువైపోయిందిరా. చూస్తాను రేపటి నుంచి ఈ రోడ్లోంచి ఎలా వెళ్తావో ఏంటో, వచ్చి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. తాతయ్య గారికి ఈ విషయం తెలిసిన వెంటనే తను రాజాతో కలిసి హరిసింగ్ దగ్గరికి చేరుకున్నాడు. చూడు బాబు హరే, రేపటి నుంచి రాజాబాబు మీ దగ్గర మీ వీధిలో అమ్మిన తర్వాత ఇటువైపు వస్తాడు. తన వ్యాపారాన్ని పాడు చేయకునాయనా. ఏ తాత, నన్ను ఒప్పించాలని చూడకు. ముందు ఈ విషయం తనకే చెప్పుండాల్సింది కదా నువ్వు. అయినా నాకు ఫ్రూట్స్ అమ్మేవారు చాలా మంది ఉన్నారు, నేనే తెచ్చుకుంటాను. అయినా ఇప్పుడు తనకెవరు ఫ్రూట్స్ అమ్ముతారో నేను చూస్తాను. నన్ను ఒప్పించడానికి బదులు ముందు తనకి ఫ్రూట్స్ ఇప్పించడానికి చూడు. అయ్యో నాయనా, నీ మీద భయంతో ఇతనికి ఎవరు ఫ్రూట్స్ ఇవ్వట్లేదు. అయితే నేను వాణ్ణి భయపెట్టినట్టే నువ్వు కూడా వాళ్ళని భయపెట్టి చూడు. నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు, కానీ నేను మాత్రం వీణ్ణి ఫ్రూట్స్ అమ్మనివ్వను. తాతయ్య గారు చెప్పనా వినకపోవడంతో ఇంటికొచ్చిన రాజా చాలా దిగులుగా కూర్చొనున్నాడు. ఇదిగో ఏమండి, ఇందులో బాధపడాల్సిందేముంది? నేనున్నాను కదా, నేను సంపాదించి ఇస్తాను కదా. నేను నిన్ను పోషించలేకపోతున్నానని బాధ నాకు లేదు. నేను ఇలా వ్యాపారం చేసి తిరిగితేనే ఆరోగ్యంగా ఉండగలను. నేను ఇంట్లోనే కూర్చొని ఉంటే నా ఆరోగ్యం చెడిపోతుంది. ఏ రాణి, అందుకే నేను ఎప్పుడు కూడా నీ జీతాన్ని ఇవ్వమని నేను అడగలేదు. మా వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారం ఆగిపోయింది, దానికే నాకు చాలా బాధగా ఉంది. అసలు నాకు ఫ్రూట్స్ ఇవ్వడానికి ఎవరూ కూడా అంగీకరించట్లేదు తెలుసా రాణి? ఈరోజు నేను నీకు కేవలం నీళ్లే పోయగలుగుతున్నాను, ఫ్రూట్లు వేయలేను. ఎందుకంటే నాకెవరు ఫ్రూట్స్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. నేను నీకు ఫ్రూట్స్ ఇస్తాను. ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్నో సంవత్సరాలుగా నువ్వు అలాగే నీ పూర్వీకులందరూ నీళ్లతో పాటు ఎన్నో రకాల ఫ్రూట్స్ ముక్కలుగా కోసి నాకు పోస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు నేను నీకు ఫ్రూట్స్ ఇస్తాను. చెట్టు నువ్వు మాట్లాడుతున్నావా? అయినా ఈ చెట్టు నుంచి నాకు
ఈ ఎటువంటి ఫ్రూట్స్ లభిస్తాయి? నాకేం అర్థం కావడం లేదు. నాలో ఉన్న ఏ కొమ్మనైనా నువ్వు పట్టుకుని నువ్వు ఏ ఫ్రూట్ పేరైతే చెప్తావో అదే ఫ్రూట్ నీ ముందు పడతాయి చూడు. నాకు యాపిల్స్ కావాలి ఇప్పుడు. అరే అరే బాబా, ఇదిగో చెట్టు చూడు. నాకు ఇప్పుడు ఒక మామిడి పండు కూడా కావాలి. అరే అరే, ఇన్ని మామిడి పళ్ళా? ఇదిగో ఇలా చూడు చెట్టు, నాకు ఒక ఆరెంజ్ కూడా కావాలి. ఇప్పుడు నీ వల్ల నాకున్న సమస్యలన్నీ పోయాయి. అయ్య గారు, అటు చూడండి, రాజా దగ్గరికి అంత మంచి ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? చూస్తుంటే అయ్యగారు, మీ బెదిరింపు తన మీద అసలు పనిచేయనట్టుంది. ఆ ఫ్రూట్స్ అమ్మేవాడు తనకి ఫ్రూట్స్ ఇచ్చేసినట్టున్నాడు. అరే అలా ఎలా అమ్ముతారు? వాళ్ళకున్నది ఇప్పుడు. హలో, ఒరే దద్దమ్మ, నేను వద్దన్న తర్వాత కూడా నీకు ఎంత ధైర్యం ఉండాలి? అసలు ఆ రాజాకి ఎందుకు మీరు ఫ్రూట్స్ అమ్మారు చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు హరి అన్న? రాజాబాబు ఫ్రూట్స్ కోసం మార్కెట్లోకి రాలేదు. రాలేదా? మార్కెట్కే రాలేదా? మరువాడికి అంత క్వాలిటీ ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో. మరుసటి రోజు తనని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళకి అది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకే చెట్టుకి ఇన్ని వేరువేరు ఫ్రూట్స్ వస్తున్నాయా? అయ్యారు అయ్యారు, ఈ చెట్టు అయితే మీ పూర్వీకులకి సంబంధించిన పొలంలోనే ఉంది కదా. అరే అవును, గుర్తొచ్చింది నాకు, మా పూర్వీకులే పెట్టారు దీన్ని. ఈ నేలంతా బంజరు భూమి కావడంతో మా నాన్నగారు దీన్ని ఇలా వదిలేశారు. ఇక ఎప్పటిలాగే రాజా చిన్న కుండలో నీళ్లు తీసుకుని దాంతో పాటు పళ్ళ ముక్కలు కూడా వేయడానికి ఆ విశాలమైన చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. నీ దయ వల్ల ఈ రోజు నుంచి నేను నీళ్లతో పాటు ఫ్రూట్స్ కూడా వేయగలుగుతున్నాను నీకు. ఏ రాజా, ఈ రోజు నుంచి ఈ చెట్టు నుండి పడ్డ పళ్ళన్నీ కూడా మావే. ఏ హరియన్నా, చెట్టు నుండి పడ్డ పళ్ళన్నీ నీవే అంటే ఎలా చెప్పు? అరే నీకేమైనా మర్చిపోయిందా? ఈ భూమి మా అయ్యగారు పూర్వీకుల తాలూకా భూమి కనుక అన్ని హక్కులు తనకే ఉంటాయి. వెళ్ళక నుంచి అయ్యగారు మీరు తీసుకోండి ఫ్రూట్స్ అన్నిటిని, వాటిని మనం అమ్మేసుకుందాం. అరే వదులను, అరే వదులను, ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో అయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? మా అయ్యగారు కిందకి దించండి. బాబు కాపాడండి. రాజా నువ్వే మమ్మల్ని కాపాడాలి. వదులు, అరే వదులు, అయ్యో నేను చచ్చేటట్టున్నాను. అయ్యో నన్ను వదలండి రాజా, కాపాడు. అయ్యో అయ్యో అయ్యో, నేను చచ్చేటట్టున్నాను, కాపాడండి. అరే అయ్యో అయిపోయాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను క్షమించు చెట్టు దేవుడా. నేను చేసిందంతా తప్పు, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి రాజాని ఫ్రూట్స్ అమ్మకుండా నేను అడ్డుకోను అస్సలు. ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రూట్స్ తీసుకోమను, అలాగే ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోమను తన్ని. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అమ్మా, అయ్యో, ఈరోజైతే నేను ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నాను రాజా. కష్టపడి నిజాయితీగా ఉండేవారికి ఆ భగవంతుడే కాదు, భగవంతుడు సృష్టించిన ప్రతిదీ హెల్ప్ చేస్తాయి.